సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సాయి సచ్చరిత వైభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం దాదాపు తొంభై సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైనటువంటి ప్రేమ భాండాగారాన్ని మన పైన ఎప్పుడూ కూడా మమకారాన్ని చూపేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం సాయి సజీవుడైనటువంటి ఈ గ్రంథం మనల్ని ఎప్పుడూ కూడా ఆనందంలో ముంచెత్తుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మనకు కావాల్సినటువంటి మార్గనిర్దేశనాన్ని చేస్తూనే అమితమైనటువంటి ఆనందాన్ని శ్రీ సాయి సచ్చరితిస్తుంది ఒక గొప్ప ధైర్యాన్ని బ్రతకడానికి కావలసినటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని కూడా శ్రీ సాయి సచ్చరితిస్తుంది అది రోగమే కావచ్చు పీడనే కావచ్చు కర్మ అనుసారమే కావచ్చు ఏదైనా సరే వాటి నుంచి ఏ విధంగా మనం బయటపడాలి ఒకవేళ కర్మానుసారం ఏదైనా అనుభవించాల్సి వస్తే ఏ విధంగా మనం నొప్పి తెలియకుండా అనుభవించేటువంటి మార్గం ఏముంది అనేటువంటిది శ్రీ సాయి సచ్యత మనకు తెలియజేస్తుంది ఎందుకంటే కాలము చాలా విచిత్రమైనటువంటిది నడుస్తున్నటువంటి గడుస్తున్నటువంటి కాలంలో మనం రకరకాలైనటువంటి అవస్థలు పడుతూ ఉంటాం ఒక రకంగా చెప్పాలంటే అశాంతితో కూడుకున్నటువంటి జీవనము మానవులది ఎవరికీ కూడా శాంతి ఎవరికీ ఉండదు మనము అనుకుంటాం బాగా డబ్బు ఉంటే సిరి ఉంటే పేరుంటే ప్రఖ్యాతలుంటే శాంతి సుఖం సంతోషం ఇవన్నీ ఉన్నాయనుకుంటాం కానీ వాస్తవానికి సుఖం సిరి సంపదలు ఉన్నటువంటి వాళ్లకు నిత్య దారిద్యం ఉన్నటువంటి వాళ్ళకు కష్టాలు ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ శాంతి అనేటువంటిది నిజంగా దక్కడం చాలా గగనమైపోయింది అటువంటి సమయంలో మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి స్వ ఆనందం మామూలుగా మనం సుఖం సంతోషం అంటే ఎవరో మనకు సుఖాన్ని ప్రసాదిస్తే వస్తువో లేకపోతే మనుషులో మనం సంపాదించినటువంటి సిరి సంపదలో మనకు సుఖాన్ని ఇస్తుంది ఆ సుఖంలో కూడా శాంతి అనేటువంటిది లేదు అదేవిధంగా దుఃఖం కూడా అంతే ఈ రెండు కూడా సమానమైనటువంటి రీతిలో మనం తీసుకుంటే ఈ రెండింటిలో కూడా అద్భుతమైనటువంటి శాంతిని శ్రీ సాయి సచ్చరిత ప్రసాదిస్తుంది హేమట్పన్ తన అనుభవంతో ఎంత అద్భుతంగా రాస్తారంటే ఇది సత్పురుషుల చరిత్ర అందుకే సహజంగా అన్ని విధాల మధురం సత్పురుషుల ఆహార విహారాలు మధురం సహజంగా పలికే వారి వచనాలు మధురం ఇది కేవలం వారి జీవిత చరిత్ర కాదు దయాఘనులైన సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయించడానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు చూడండి ఎంత నిగూఢమైనటువంటి సత్యం దీంట్లో దాగి ఉందో భక్తుల కొరకు తమ నామస్మరణ అనేటువంటి సాధన చేయించడానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు సచ్చరిత ఏం చేస్తుంది ఏం ఇస్తుంది ఏం నేర్పుతుంది అంటే మనం ఎప్పుడూ కూడా సాయి సాయి అనేటువంటి స్మరణలో ఉండే విధంగా ఎల్లప్పుడూ ఆ అద్భుతమైనటువంటి లీలలను మనం మననం చేసుకునే విధంగా ఉంటే మనకు ఎక్కడా దొరకనటువంటి ఒక ఆత్మస్వరూప ఆనందం మనకు లభిస్తుంది ఈ ఆత్మస్వరూప ఆనందాన్ని మనం ఆస్వాదించినప్పుడు సాయి బాబా చాలా 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 సంతోషిస్తాడు అటువంటి సాధనలోకి రావాలని చెప్పి ఇక్కడ హేమట్ పంతు కూడా ఎంత సరళమైనటువంటి భాష వాడాడు చూడండి భక్తుల కొరకు తమ స్మరణ అనేటువంటి సాధన చేయించడానికి నేను చాలా సందర్భాల్లో చెప్తాను సాధన అనేటువంటి పదానికి భయపడకండి సాధ సాధన అనేటువంటి సాయిబాబా మార్గంలో ఉగ్గుపాల కంటే చాలా తేలికైనటువంటి అటువంటి సాధనను మనతో చేయించి అపరిమితమైనటువంటి ఆనందాన్ని మనకిస్తాడు ఈ ఆనందము శాశ్వతంగా ఉండిపోతుంది ఈ శాశ్వతంగా ఉన్నటువంటి ఆనందం సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకే రీతిలో ఉంటుంది అదే ఈ సద్గురువు యొక్క చరిత్ర యొక్క మహిమ ఈ సద్గురువు యొక్క సాయి అనేటువంటి సద్గురువు యొక్క నామస్మరణ యొక్క ఫలితం ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా సచ్చరితలో ఉన్నటువంటి లీలలను కథలను అద్భుతమైనటువంటి సాయి వచనాలను ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకుంటే ఆత్మానందంతో కూడినటువంటి గొప్ప సౌభాగ్యము సంతోషము మన ముందు మన జీవితాల్లో వెళ్ళి విరుస్తుంది ఎందుకంటే ఇక్కడ అద్భుతంగా రాస్తారు ఈ కథలు నిత్యం చెవుల్లో పడుతుంటే సాయి ఎల్లప్పుడూ మన కళ్ళలో మనసులో మెదులుతూ ఉంటారు రాత్రి పగలు మన స్మరణలో చింతలో ధ్యానంలో ఉంటారు జాగృతావస్థలో స్వప్నంలో కూర్చున్నా లేచినా భోంచేస్తున్నా పడుకున్నా జనుల మధ్య ఉన్న వనాల్లోకి వెళ్ళిన ఎక్ ఇక్కడ ఉన్నవారు ఎల్లప్పుడూ మన వెంటే ఉన్నారు అనిపిస్తుంది ఎట్లా మన వెంట బాబా ఉన్నారనేటువంటి దానికి మీరు చాలామంది రకరకాల నిర్వచనాలు చెప్పవచ్చు బాబా మా ఇంట్లోనే ఉన్నాడండి బాబా మా పటంలోనే ఉన్నాడండి బాబా నా మనసులోనే ఉన్నాడండి ఉన్నాడు అనడానికి నువ్వు ఏమి చేసావు అనడానికి ఇక్కడ సర్టిఫై చేస్తుంది శ్రీ సాయి సచరిత ఒట్టిగా ఉన్నాడు అనుకుంటే అది నీ భ్రమ ఎట్లా ఉంటాడు అనేటువంటిది శ్రీ సాయి సచరిత ఇక్కడ సర్టిఫై చేస్తుంది ఏమని సర్టిఫై చేస్తుంది ఈ కథలు నిత్యం చెవుల్లో పడుతుంటే ఎల్లప్పుడూ సాయి మన కళ్ళల్లో మనసుల్లో మెదలాడుతూ ఉంటారు అలా కథలు కానీ స్మరణ కానీ లేకుండా ఒట్టి పైపై భక్తి ఉంటే మాత్రం బాబా మన మనసుల్లో మెదలాడరు మన కళ్ళల్లో ఉండరు అది ఒక భక్తి మాత్రమే అవుతుంది మనం చెక్ చేసుకోవాలి ఎప్పటికీ మనది అంకితమైనటువంటి భక్త్య ప్రదర్శనమైనటువంటి భక్త బాబా మార్గంలో ప్రదర్శనీయమైనటువంటి భక్తికి చోటు లేదు చాలామంది ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు మేము కోటి జపనామం చేశామండి అంటారు నిరంతరం నీ మదే స్మరణ చేస్తూ ఉంటే కోటి నామంతో నీకేం పని రకరకాల మంది చెప్తా ఉంటారు ఈరోజు మా గుళ్ళో ఏ గుళ్ళో లేనంతగా అత్యధిక మంది హారతిలో పాల్గొన్నారండి పాల్గొన్నారు నువ్వు పబ్లిసిటీ చేశావు గుడి ముందు బ్యానర్ కట్టించావు లేకపోతే ఏదో కార్యక్రమం చేస్తున్నావు బ్యానర్ కట్టించావు వచ్చినటువంటి వాళ్లకు ఎంత మేరకు హారతుల పట్ల నువ్వు జ్ఞానాన్ని ప్రసాదించావు మనం ఒక రికార్డు పెట్టుకుంటాం పాడుకుంటాం కానీ ఆ అందులో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటి అంటే ఆస్వాదన లేనటువంటి భక్తి ప్రదర్శనీయమైనటువంటి భక్తి బాబా దగ్గర పనికిరాదు కాబట్టి మనము చాలామంది మనం అనుకుంటాం మనం చాలా స్వతంత్రులము మనము ఏమైనా చేయగలుగుతాం ఈ మనిషికి మించినటువంటి స్వతంత్రులు ఇంకో లేరు ఎందుకనంటే మనం స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్తాం ఏమైనా చేస్తాం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాం ఒకసారి ప్రశ్నించుకోండి మీకు మీరు నిజంగా మనం స్వతంత్రులమా అంటే మనకు మనం స్వతంత్రం అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరం కూడా మళ్ళీ కర్మ పాశానికి తలొగాల్సిందే కర్మానుసారము మనం నడుచుకోవాల్సిందే భవిష్యత్తులో నాకు ఈ ప్రమాదం జరిగేది ఉంది నేను తప్పించుకుంటా అనేటువంటి ఆ స్వతంత్రతోటి ఉండగలుగుతావా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అక్కడ అమలవుతుందా నేను అనేక పుణ్యాలు చేశాను నాకెందుకు కీడు జరుగుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటావు కానీ ఎప్పుడో నువ్వు మోసుకొచ్చినటువంటి కర్మలు ఆ కర్మతంత్రం ముందు నీ స్వతంత్రత ఏమాత్రం కూడా పనిచేయదు ఇది శ్రీ సాయి సత్యరిత చెప్తున్నటువంటి సత్యం హేమాట్ పంత్ ఎంత గొప్పగా చెప్తారంటే కల్ముష దహనకారకమైనటువంటి సాయినాథుని అద్భుత చరిత్రను భక్తులు సావధానంగా వినండి ఇహ పరాలకు సాధనమైన పుణ్య పావనమైన ఈ చరిత్ర గంగాజలం వలె పవిత్రమైనటువంటిది దీనిని వినే వారి యొక్క చెవులు ధన్యం దానిని అమృతంతో పోలుస్తామంటే అమృతం ఇంతకంటే మధురంగా ఉంటుందా అమృతం ప్రాణాలను రక్షిస్తుంది ఈ చరిత్ర ఇస్తుంది మానవులు అనుకుంటారు మేము శక్తిగల వారము తలచుకున్నది ఏదైనా సరే చెయ్యగలము అని అనుకుంటారు నిజంగా జీవులు స్వతంత్రులే అయితే మరి అహోరాత్రులు సుఖాలకై శ్రమిస్తున్నా సరే దుఃఖం మాత్రమే కలుగుతుంది ఎందుకు ఇది విధి విలాసం దుఃఖాన్ని తప్పించుకోవడానికి అడుగడుగున అనుక్షణము అప్రమత్తంగా ఉన్నా సరే దుఃఖం అతిశ్రద్ధగా మనల్ని వెతికి వెంటాడుతూ ఉంటుంది తప్పించుకోబోతే మెడకు చుట్టుకుంటుంది తీసి పారేద్దామనుకుంటే అనుకుంటే అధికంగా పెనవేసుకుంటుంది దీనితో జీవితులు అహర్నిసలు పోరాటం చేసి వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎందుకనంటే మనందరం కూడా ఎప్పుడూ కూడా మనము సచ్చరితలు చెప్పినట్టు మన యొక్క నైజము సుఖాల కోసము పరితపిస్తూ ఉంటాం కానీ సుఖాల కోసం పరితపిస్తున్నా సరే ఎందుకు దుఃఖాలు మన వెంట వస్తున్నాయి దుఃఖాలు కష్టాలు లేకుండా మన జీవితం ఉండదు కదా మన నువ్వు సుఖాల కోసమే పరితపిస్తున్నప్పుడు నువ్వు స్వతంత్రుడు అయినప్పుడు అది మాత్రమే కోరుకుంటున్నప్పుడు ఎందుకు దుఃఖాలు నీ వెంట పడుతుంటాయి నిజంగా వాటిని తప్పించుకోవడానికి మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మొదట జ్యోతిష్యుడి దగ్గరికి పోతాం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఒకవేళ గ్రహస్థితులు బాలేకపోతే వాటిని సరి చేయమని చెప్పి దానికి ఉపాయాలు చెప్పమని పోతూ ఉంటాం ప్రయత్నం చేస్తూనే ఉంటాం ప్రయత్నం చేయకుండా మనం ఉండం అడుగడుగున మనం చాలా అప్రమత్తంగా ఉంటాం తప్పులు చేయొద్దనుకుంటాం అటువైపు వైపు వెళ్ళవద్దనుకుంటాం కానీ ఎంత ప్రయత్నం చేసినా సరే వాటిని మనం తప్పించుకొని పోలేం ఎంత తప్పించుకుందామన్నా సరే అవి మనం మెడకు జుట్టుకుంటాయి ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా జీవులుగా ఈ యొక్క దుఃఖాలతోటి పోరాడుతూ ఉంటాం దుఃఖాలు రాకుండా ఆపుకోవడానికి పోరాడుతూ ఉంటాం కానీ ఇది వ్యర్థమైనటువంటి ప్రయత్నం ఎందుకంటే ఇదంతా కూడా కర్మానుసారం జరిగేటువంటిది చాలామంది కష్టాలు దుఃఖాలు ఎదుర్కొన్నప్పుడు నేను ఇంత పుణ్యం చేసుకున్నానే ఎందుకు నాకింత కష్టం వచ్చింది అని చెప్పి భగవంతుని అడుగుతూ ఉంటారు అది నీ కర్మ ఫలితంగానే వచ్చింది తప్ప ఎవరూ నీకు అంటగట్టినటువంటిది కాదు ఎందుకంటే చాలామందికి సహాయం చేద్దామని ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ సహాయం బెడిసి కొట్టి అప్పటిదాకా నీతో మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నీ సొమ్మును ధనాన్ని తీసుకొని పోయి నీకు మొహం చాటేస్తారు నేను వాళ్ళకి సహాయం చేయడానికే కదా నాకు పుణ్యం వస్తుందనే కదా వాళ్ళకి ఇచ్చాను ఎందుకు నాకు ఈ విధంగా జరిగింది అని చెప్పి అనుకుంటాం మనం చాలామంది డబ్బు విషయంలో రకరకాలైనటువంటి లౌకికపరమైన విషయాల్లో కానీ అది కర్మానుసారం జరగాల్సిందే ఆ కర్మానుసారం జరగడానికి నీకు బాగా నమ్మినటువంటి వాడే నేను మోసం చేస్తాడు బాగా నమ్మినటువంటి వాడే నేను మోసం చేశాడంటే దాని ఏంటి కర్మ యొక్క తంత్రం ఆ విధంగా ఉంది ఎవడైతే ఉన్నాడో నిన్ను మోసం చేశాడో వాణ్ణి ఒక సాధనంగా మన కర్మతంత్రం వాడుకుంది తప్ప వాడి లోపం కూడా కాదు అది మనం కర్మతంత్రం ప్రకారం అనుభవించాల్సినటువంటిది ఎందుకు చెప్పు ప్రాణ స్నేహితుడు ఎందుకు మోసం చేస్తాడు మనతో అన్నిట్లో కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఒక సందర్భంలో ఎందుకు మోసం చేస్తారు అది కర్మతంత్రం అక్కడ మాయవాన్ని పట్టిపీడిచ్చింది ఇక్కడ కర్మతంత్రం మనల్ని కష్టంలోకి నెట్టివేసి దీన్ని అర్థం చేసుకుంటే మన జీవితంలో నిన్న మనం మాట్లాడుకున్నట్టు కష్టము సుఖము వేరు వేరు కాదు రెండూ ఒకటే ఒకదాని తర్వాత ఒకటి పొచ్చిపోతూ ఉంటాయి రెండింట్లో కూడా ఒకే రకమైనటువంటి ఆత్మస్థైర్యంతో మనము వివేకనతోటి వివేచనతోటి మనం ఉండగలిగాలి అది మనకు చెప్పేటువంటిది సచ్చరిత